శాసన సభ్యులు ఆయన మిగిలిన వాళ్ళు అల్లరి చేస్తుంటే కంట్రోల్ చేస్తుంటే పోయి ఆయన చిన్నపిల్లల అల్లరి చేస్తున్నాడు. దయచేసి చదివారు ఒకసారి సార్ ఉన్నాయి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి, మీకు ఏదున్నా కానీ మీ సీట్లో కూర్చోండి, స్పీకర్ గారు మీకు మైక్ ఇస్తారు, ఒకవేళ మీకు నిరసన తెలియజేయాలంటే ఇక్కడ తెలియజేయండి. దయచేసి ఆ రకంగా స్పీకర్ మీద దౌర్జన్యం చేసే విధంగా మీరు దయచేసి, ఇది ఒక దేవాలయం లాంటిది, ఆయన ఒక దేవుడు లాంటి స్పీకర్ అంటే ఆ చైర్ కన్నా మనం గౌరవం ఇవ్వాలి. బుచ్చి రోజు గారు మీరు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే చేశారు సార్, కొంతమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఆయన హోమ్ మినిస్టర్ చేశారు. దయచేసి మీరు ఏదో నిరసన తెలియాలంటే కింద ఉండి తెలియజేయండి, కానీ దయచేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా బయటలో చేస్తారు రాజకీయం, సభలో కూడా రాజకీయం చేసే అవసరం లేదు. దయచేసి చాలా సమస్యలు ఉన్నాయి, మరి ఈ రోజున అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఎస్సీ ఎస్టీ సార్ ఇప్పటికీ కూడా సమాజంలో చాలా అస్పృశ్యత ఉంది. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమసమాజం నవసమాజం రామాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టినా ఇంకోటి పెట్టినా, మరి బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి మహిళలకి రిజర్వేషన్ పెట్టినా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నా కూడా ఇప్పటికీ ఇలా అగ్ర కుల దురహంకారం ఇక్కడ కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ మీద చర్చ జరుగుతుంటే కనీసం మానవత్వం లేకుండా ఎస్సీ ఎస్టీల మీద గౌరవం లేకుండా వాళ్ళు ఈ రకంగా చర్చ అడుగుతున్నారంటే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూస్తున్నారు. మీకు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి కూర్చోండి, తర్వాత స్పీకర్ గారు ఇస్తారు మీకు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు అది, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం కల్పించిన హక్కు మీరు కల్పించిన హక్కు కాదు, అది చాలా దుర్మార్గం, దాన్ని సమాజంలో ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే మీ నాయకులు ఎంత అహంకారంతో ఉన్నారు, మీరు వాళ్ళ అహంకారంతో ఉన్నారు. స్వామి స్వామి దళితుల గురించి నువ్వు కూర్చో వాళ్ళ ట్యాబ్లో పడకు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు స్వామి, పార్టీలు కాదు పార్టీలు కాదు దళితులతో చర్చ జరిగినప్పుడు దళితులు అడుగునే హక్కు ప్రజాస్వామ్యంలో ఏం అడిగలేదు. సీఎం అయినా పీఎం అయినా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా అయితే స్పీకర్ గారు దీన్ని చాలా తీవ్ర ఖండిస్తున్నాం. దయచేసి సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడు కాదు ఎస్సీ ఎస్టీలు అయిపోయిన తర్వాత మీ నిరసన తెలియజేయండి. మీ వాయిస్ కూడా ఎస్సీ ఎస్టీల గురించి మీ వాయిస్ కూడా చెప్పండి, ఎస్సీ ఎస్టీల గురించి మీ వాయిస్ కూడా చెప్పండి, ఎస్సీ ఎస్టీల గురించి. తమ్ముడు అందరూ ఓట్లేస్తాయి, మనం కాపులు ఒక్కరు ఓట్లేస్తావా, అందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యే అవుతాం మనం, అర్థమైందా? అది కాబట్టి డిసైడ్ చేద్దాం, కాపుల గురించి డిసైడ్ చేసి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఎస్సీ ఎస్టీల గురించి అయినా ఏమాత్రం గౌరవం ఉన్నా సభ్యులు అచ్చన్న గారు సీనియర్ శాసన సభ్యులు మీరు అచ్చారు, మీరు పక్క నుండి నీలాగే ఎదుర్కొని పోలేరు, అచ్చారు పక్క నుండి నీలాగే ఎదుర్కొని పోలేరు, పక్క నుండి అచ్చారు పక్క నుండి నీలాగే నీలాగే ఓడి చూడవే ఎమ్మెల్యే చూడవే మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే సిగ్గులు అచ్చారు మీకు వేస్తారు కదా, మీరేం మాట్లాడు మాట్లాడు ఎస్సీ ఎస్టీ మాట్లాడు ఎస్సీ ఎస్టీ మాట్లాడు నువ్వు మనిషి తెలియదు గురవడం ఎస్సీ ఎస్టీ అంత లోపల నీకు ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీ ఎస్టీ అంత లోపల లేదు ఉన్నదని కంట్రోల్ చేసే ఫస్ట్ నీ గుర్తు చేస్తున్నా నీ దమ్ముంటే సార్ ఇదే వీళ్ళకి వీళ్ళు మనుషులు కాదు సార్, వీళ్ళకి మనుషులుగా కనిపించరు ఎస్సీ ఎస్టీ అంత మనుషులు కనిపించరు, ఎస్సీ ఎస్టీలు అంటే వీళ్ళ చిన్న చూపు దురాంకారం అగ్రవాదాలు దురాంకారం వీళ్ళకు ఉంది. నేను తీవ్ర గెలుస్తాను సార్, మీరు